దేశంలో పెద్ద మార్పు జరిగి దేశం సుభిక్షంగా ఉండాలని ఈ దేశం ప్రపంచ చిత్రపటం మీద తలెత్తుకొని జీవించే భాగ్యం కలగాలని అనేక సంవత్సరాలుగా రకరకాల స్కామ్లతో ఈ దేశం కుణారిల్లుతుందని చెప్పి భారత ప్రజానికం భావించి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని ఆ రాష్ట్రంలో 12 15 సంవత్సర కాలం పాటు గొప్పగా అభివృద్ధి చేసి దేశంలో గుజరాత్ గొప్ప స్థానాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డ నరేంద్ర మోడీ గారిని దేశానికి ప్రధానమంత్రిగా చేసుకుంటే దేశం బాగుపడుతుందని చెప్పి ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో ప్రధానమంత్రి పదవిని చేపట్టి 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు ఈ నెల 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఇవాల్టి వరకు అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సభకి అధ్యక్ష వహించిన మిత్రులు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారు. కాషాయ జెండా తెలంగాణ గడ్డ మీద ఎగిరితే చూసి మురువాలని ఉందని చెప్పి వచ్చిన పెద్ద మనుషులు పెద్దలు రామచంద్రరావు గారు, పెద్దలు రామచంద్రరెడ్డి గారు వచ్చారు. ఈ జిల్లా ఇన్ఛార్జ్ కుమార్ గౌడ్ గారు, పెద్దలు మోహన్ రెడ్డి గారు, బాలేజ్ గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, పెద్దలు విద్యాసాగర్ గారు, రామరెడ్డి గారు, శశిధర్ రెడ్డి గారు, సురేష్ గౌడ్ గారు, రోషయ్య గారు, నరేష్ గారు, ఉడత మల్లేశం గారు, శంకర్ గారు, తిరుమల గారు, మైపాల్ రెడ్డి గారు. వేదిక మీదటువంటి పార్టీ నాయకులకు, ప్రజాప్రతినిధులకి, యువకులకి, సహచర కార్యకర్తలకి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. జై తెలంగాణ, భారత్ మాతకి జై. నిన్న నేను నల్లగొండ జిల్లా, పాత నల్లగొండ జిల్లా హుజూర్ నగర్కు పోయినా, సాయంత్రం పూట అక్కడ అధ్యక్షులు భాగ్యారెడ్డి గారు, మీరు వస్తే ఇక్కడ ఒక సభ పెట్టుకుంటాం, దీంతో శురువైతుంది, నల్లగొండ జిల్లాలో, ఖమ్మం జిల్లాలో, మరీ ముఖ్యంగా ఆంధ్ర బార్డర్లో కొంత మేము బలహీనంగా ఉన్నామని చెప్పి వారు నన్ను పిలిస్తే నేను ఒక గంట ఆలస్యంగా పోయినా. బాగా వర్షం పడి, పెద్ద వర్షం పడ్డది, ఆ వర్షం వల్ల ఒక గంట ఆలస్యంగా పోయినా. కానీ వేలాది మంది యువకులు, వందల మంది మహిళలు హారతి పట్టి, తిలకం దిద్ది, కేరింతలతో స్వాగతం పలికి, అన్నా హుజూరాబాద్, హుజూర్ నగర్, హుజూరాబాద్, రేపు హుజూర్ నగర్లో కూడా కిడ్నీ అయిద్దని చెప్పి కేరింతలు కొట్టి నాకు స్వాగతం పలికి సభ పెట్టుకుంటే, నిన్న కట్టు కథలకి పెట్టుబడులకి పుట్టిన విష పుత్రిక, ఆ పత్రిక నమస్తే తెలంగాణ, ఆ ఛానల్ టీ న్యూస్ ఏమని చూపిస్తుంది, ఏ ఫంక్షన్ లేషన్లో తెలుగు చీరలు, ఆ ఖాళీ చీరలు అన్నీ కూడా, ఇగో రాజేందర్ గారి మీటింగ్లో ఖాళీ చీరలు ఉన్నాయి అని చెప్పి చూపిస్తాను. జనం లేక వెలవెలపోయిందని చూపిస్తాను. ఆ జనం వెళ్ళిపోతున్నది కూడా రాత్రిపూట కాదు, పొద్దుపొద్దుల్లా. ఆ ఇంకిత జ్ఞానం కూడా లేదు. మరి అక్కడ చీరలు వేసిన కలర్ వేరు,
వాళ్ళు చూపించిన కలర్ వేరు. అక్కడ సభ జరిగింది రాత్రిపూట, బయటికి వెళ్ళిపోతున్నది పొద్దుపోతెల్లా. ఇగో ఆ విషపుత్రిక, ఆ విషపత్రిక నమస్తే తెలంగాణ, ఆ విషపు ఛానల్, ఆ విషపు ఛానల్ టీ న్యూస్, ఇవెవ్వరు చూడరు. వాళ్ళు చూసుకోవాల్సి ముడుచుకోవాల్సింది తప్ప ప్రజలు మాత్రం చూడరు. ఇవాళ కేసీఆర్ గారు మాట మాట్లాడితే నేను సిద్దిపేట బిడ్డను, మీ ఆశీర్వాదంతో తెలంగాణ జెండా పట్టుకొని లక్ష్యాన్ని సాధించిన, అవును మేము కూడా అంటున్నాం లక్ష్యాన్ని సాధించామని, మేము కూడా ముగిసినాం. సిద్దిపేట ప్రజలతో పాటుగా యావత్ తెలంగాణ ప్రజలు కూడా గల్లెగిరేసిండ్రు, మురిసిండ్రు. ఆనాడు కేసీఆర్ గారి మీద ఏదైనా పోస్టు పెడితే సోషల్ మీడియాలో, ఏదైనా వార్త రాస్తే, టీవీలో నెగటివ్ మాట్లాడితే చీల్చి చెండాడింది తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు. కానీ అదే తెలంగాణ యువత, అదే తెలంగాణ ప్రజలు ఇవాళ ఆయన ఫోటో టీవీలో వస్తే చూసి అసహించుకుంటుంది. ఆనాటి కేసీఆర్, ఈనాటి కేసీఆర్. ఇవాళ సిద్దిపేట ఆనాడు కుంగిపోయింది, సిద్దిపేట ఇవాళ కుంగిపోతుంది. ఈయన గురించి బస్టాండ్లలో మాట్లాడుకున్నప్పుడు, వీరి గురించి చా కొట్లకడ మాట్లాడుతున్నప్పుడు, వీరి గురించి పెళ్లిళ్ళకడ మాట్లాడుకున్నప్పుడు, వీరి గురించి తీర్థాలకడ మాట్లాడుకున్నప్పుడు, ఈయననేనా మన ముఖ్యమంత్రి, ఈయనకేనా మన ఓట్లు వేసింది అని చెప్పి అలా చెప్పుకోవడానికి కూడా బాధపడే పరిస్థితి ఎందుకు వచ్చిందో. ఆత్మావలోకం చేసుకో కేసీఆర్ గారు, మేమంటున్నామని చెప్పి బాధపడకు. ఇది నా మాట కాదు సుమా, ఇది యావత్ తెలంగాణ ప్రజల అంతరంగం అనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈయన గారు సామెతలన్నీ తెలంగాణ ఉద్యమంలో వారే చెప్పిండ్రు, మనం చెప్పలే. మనం గుర్తు చేస్తానం, మనం గుర్తు చేస్తానం. గోకుత లేవలేనోడు తంతెలేత్తడా, ఎవరు మాట్లాడిన మాట, నిజాంబా సభలో మాట్లాడిండు. ఏట్ల రాయి తీయలే, కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీస్తాడా, ఎవరు మాట్లాడిండు, కేసీఆర్. కానీ నేను సిద్దిపేట ప్రజలు అడుగుతున్నట్టుగా నాకు అర్థమైంది కాబట్టి అడుగుతున్నా. మీరు 8 సంవత్సరాల కాలంలో ఈ కరెంటు కష్టం ఇక్కడనే మొదలు కాలే, ఈ కరెంటు కష్టం సంవత్సర కాలంగా చూస్తానా. వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళ మాటలు ఎవరు వినద్దు, వీళ్ళ సభ సక్సెస్ కావద్దు, ధోరణి రావద్దు. రాకుండా ఉండే ధోరణి, కడుప మండి ఉండమే, పక్కా వస్తుంది, గట్టిగా వస్తుంది. ఇంకా నేను నన్ను ఎల్లగొట్టిరి, వీళ్ళు నన్ను ఎల్లగొట్టిరు కదా, వాళ్ళు వాళ్ళు ఎల్లగొట్టి నేను వెళ్ళిపోలే. చాలామంది ఏమనుకుంటుంటే రాజేంద్రన్న పార్టీ మారిన అనుకుంటారు, పార్టీ మారలే, పార్టీలకెళ్ళి ఎల్లగొట్టిండు. సరే మంచిది, ఎల్లగొడితే ఎల్లగొట్టిన అని చెప్పి సప్లై ఊకున్నా. తెలంగాణ భవన్లో వాళ్ళ వందిమా గాథలతోటి, కొంతమంది బానిసలతోటి ప్రెస్ మీట్ పెట్టించింది. ప్రెస్ మీట్ పెట్టించి ఈటల రాజేంద్ర గారు, నీకు రేషం ఉంటే రాజీనామా చెయ్యి, నువ్వు గెలిచింది కారు గుర్తు మీద, కేసీఆర్ బొమ్మ మీద, మా పేరు మీద గెలిచినావు, మేం చేస్తే నువ్వు లీడర్ అయినావు, మేం పెంచితే ఇంత ఎత్తెదిగినావు, నీకు నిజంగానే శక్తి ఉంటే సత్తా ఉంటే రాజీనామా చేయమని ఛాలెంజ్ చేసింది. వాస్తవంగా నేను రాజీనామా చేయాలని అనుకోలే, సరే చూద్దాంటి. ముఖ్యమంత్రి గారు ఇష్టం ఉంటేనే మంత్రి పదవి ఇస్తారు కదా, ముఖ్యమంత్రి గారి విశ్వాసం లేనప్పుడు మంత్రి పదవి ఉండదు కదా అని చెప్పి నేను భావించి ఊరుకున్నా. ఇక వాళ్ళు ఎప్పుడైతే నన్ను రెచ్చగొట్టిందో, రేషంగల బిడ్డను కాబట్టి అన్నిటికీ మిక్కిలి
పదవి కంటే కూడా ఆత్మగౌరవం గొప్పదని నమ్మిన బిడ్డను కాబట్టి నా చరిత్ర అంతా కూడా పోరాటాల చరిత్రే కాబట్టి నా చరిత్ర అంతా కూడా ఆత్మగౌరవ బావుట ఎగరేసిన చరిత్రే కాబట్టి నేను రాజీనామా చేసిన రాజీనామా చేసి తెలుసుకుందా హుజరాబాద్లో నీ మీద మేము బతికినామో మా మీద మీరు బతికిండ్రు మీ ఫోటో పెట్టుకొని మేము గెలిచినామో మాతోటి మీరు గెలిచిండ్రు తెలుసుకుందారా అని చెప్పి హుజరాబాద్లో ఛాలెంజ్ చేసినాం పాదయాత్ర పెట్టుకున్నాం పాదయాత్ర సాయంత్రం చేరే వరకు ఏ ఊరికి పాదయాత్ర చేరుతుందో ఆ ఊర్లో కరెంటు బంధు ఓ రోజు అంబాల అని ఒక ఊరు ఉండేది అంబాల ఇక్కడికి వచ్చిన రావచ్చు అక్కడికి అంబాలకు వాళ్ళు రాత్రంతా కరెంట్ లేదు తెల్లారంగానే అంత మహిళలు మొగళ్ళు వచ్చి అన్న నువ్వు ఊరికి వచ్చినావు రాత్రంతా కరెంటు లేదు దోమలు కుట్టి కుట్టి సంపినాయే అంటే నాకు తెలిసింది ఆరంభం మాత్రమే అమ్మ నేను ఏ ఊరికి పోయినా ఆ ఊరిలో కరెంటు బంద్ అయితే కావచ్చు నా కోసం ఒక పూట భరించవలసిందే దోమలు కుడతాయి పిల్లలు ఏడుస్తారు నాకు తెలుసు కానీ తప్పదు ఈ ఈ చిల్లర చర్య మనం రగిలి మన గుండెలు రగిలిపోతుండొచ్చు కాక దాన్ని ఓట రూపంలో చెప్దాం వీళ్ళకు గోరి కడదామని చెప్పి చెప్తే అన్ని ఊర్లలోకి అదే పని జరిగింది ఇవాళ మళ్ళీ సిద్దిపేటలోకి అదే జరుగుతుంది నేను అంటున్నా గిరి ఆపదు ఈ కరెంటు తీసేసుడు ఈ ఫ్లెక్సీలు ఏమైనా ఫ్లెక్సీలు కట్టుడు లేకపోతే జర స్లోగాన్స్ ఎక్కిపించడం నీ ముందు బాగా నిలబట్టని రాబిడ్డ నీకేం కావాలి నీకు ఉద్యోగం కావాలన్నా నీకు ఏది కావాలన్నావు ఇవన్నీ హుజరాబాద్ చేయలేదా నా హుజరాబాద్లో మీరు చూసినంత ఒక్కొక్క వ్యక్తికి ఈయన కులసంఘ నాయకుడా ఈయన కుటుంబ పెద్దనా ఈయన పార్టీలో 20 సంవత్సరాలు లీడరా ఈయన పార్టీలో 2 సంవత్సరాలు లీడరా ఈయనకు రైట్ అయిందా ఈటలకు లెఫ్ట్ అయిందా ఈటలకు ఇట్లా చూసి 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 నాకు తెలిసి 50,000 రూపాయలు 100,000 రూపాయలు మొదలుపెట్టి 1.5 కోట్లు కూడా పెట్టుకున్నారు కొన్నారా లేదా కొన్నారా చివరికి ఈ నాయకులను వెలగట్టుకొని వాళ్ళు గెలవమేమో అనే భయంతో అక్రమంగా సంపాదించిన డబ్బు ఎందుకంటే మళ్ళీ చెప్తలేదు ఇవాళ ఒక్క హుజరాబాద్లో 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ సీక్రెట్ లెక్కల ప్రకారంగా హుజరాబాద్ నియోజకవర్గంలో ఒక్కొక్క ఓటు మీద 33,000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఓటరు మీద 33,000 రూపాయలు ఖర్చు పెట్టి 6 నెలల కాలం పాటు 15 మంది మంత్రులు 100ల సంఖ్యలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా పరిషత్ చైర్మన్లు మేయర్లు 1000ల సంఖ్యలో నాయకులు 100ల సంఖ్యలో మట్టిలో ఉన్నటువంటి పోలీసులు ఇంటెలిజెన్స్ పోలీసులు ఒకటే ప్రోగ్రాం ఏ ఇల్లు టిఆర్ఎస్ ఏ ఇల్లు ఈటల రాజేందర్ ఏ ఇల్లు బీజేపీ ఏ ఇల్లు కాంగ్రెస్ కుటుంబాన్ని చెరబట్టి ప్రతి వ్యక్తిని కౌన్సిలింగ్ చేసి ఏది కావాలంటే అది ఇచ్చి నా గొంతు నులిపి ఉద్యమ బిడ్డను ఓడగొట్టి వీళ్ళకి ఎదురు లేకుండా 10 కాలాల పాఠం పాటు ఈ దుర్మార్గమైన రాజ్యాన్ని నడపాలని చెప్పి కళ్ళగంటే ఏం చేసింది ఆ హుజరాబాద్ కర్ర కాల్చి వాత పెట్టింది ఈ మాట నాది కాదు వారిది ఈ మాట ఎవరిది వాళ్ళది పదవుల కోసం పెదవులు మూసే దత్తమ్మల్లారా నేనన్న ఆయన అన్నాడు వారే అన్నారు ఇవన్నీ తెలంగాణ ప్రజలు ఆనాడు కేసీఆర్ గారు ఏం మాట్లాడిండ్రు ఇవాళ కేసీఆర్ ఏం మాట్లాడిండు ఆనాడు కేసీఆర్ ఏం హామీలు ఇచ్చిండు ఇవాళ కేసీఆర్ ఏమి హామీలు అమలు జరుగుతుంది ఇవన్నీ కళ్ళ ముందు కనబడతాయి వెనుకటి రాజ్యం మన కథ మావాడు నవీన్ మావులు ప్రతి పిలగాని చేతులల్లో మంచి బ్రహ్మాండమైన ఫోన్ ఉంటుంది అది అది AK-47 కంటే చాలా పదునైనటువంటి ఆయుధం అది సోషల్ మీడియా ఉంటుంది ఆనాడు ఏం మాట్లాడిండో వేస్తాడు ఇవాళ ఏం మాట్లాడిండో వేస్తాడు నా 10 పోయే ఆడబిడ్డ దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది నా కూరగాయలు అమ్మే తల్లి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది నా ఆటో నడిపే అన్న దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది సెల్ ఫోన్ లేని మనిషి లేడు
ఎన్ని కోట్ల జనాభా ఉందో గన్ని కోట్ల సెల్ ఫోన్లు చేతులలో ఉన్న రాష్ట్రం ఇది. ఈ కాలంలో మీరు అబద్ధాలు ఆడి అబద్ధపు మాటలు చెప్పి విషప్రచారం చేసి రాజ్యం నడుపుతా అంటే నడవది బిడ్డ అంటుంది తెలంగాణ. నీది నడవది బిడ్డ అంటుంది తెలంగాణ. ఇక వారు ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పోయింది అడిగే బీఆర్ఎస్ వచ్చింది. ఒక పార్టీ పుడితే ఓ 50 ఏళ్ళకో 60 ఏళ్ళ దాకా బతుంది. నాకు తెలిసి ఎన్టీ రామారావు పార్టీ పెట్టిండు 1983 83లో పెట్టిండు. ఇవాళకి దాని ఆనవాళ్ళు ఉంటాయి, ఇవాళకి దాని ఆనవాళ్ళు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ 100 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ, ఇవాళకి కాంగ్రెస్ పార్టీ ఆనవాళ్ళు ఉంటాయి. కానీ ఇక్కడ కేసీఆర్ గారు 8 సంవత్సరాలు అవుతుంది పరిపాలించబట్టి, 8 సంవత్సరాల కాలంలో ఈ టీఆర్ఎస్కు విఆర్ఎస్ తీసుకోవాలని చెప్పి ప్రజలు భావిస్తాండ్రు. టీఆర్ఎస్ని విఆర్ఎస్ తీసుకోవాలని చెప్పి భావిస్తాను. విఆర్ఎస్ తీసుకోమని చెప్పి ప్రజలు చెప్తా ఉంటే బీఆర్ఎస్ అని చెప్పి మళ్ళీ పెడతా అంటాడు. బీఆర్ఎస్ ఏం బీఆర్ఎస్ ఇది అవుతుందా? ఏం ఎదుర్కొన్న దేశాన్ని సంఘ దేశం. ఇక్కడ మోడీ గారి నాయకత్వంలో, మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ కూడా కరప్షన్ లేదు. ఎక్కడ కూడా ఒక మంత్రి కానీ పెద్ద నాయకుడు కానీ తలదించుకునే ప్రయత్నం చేయలే. మోడీ గారికి కొడుకులు లేరు, మోడీ గారికి అల్లుళ్ళు లేరు, మోడీ గారికి బిడ్డలు లేరు. మోడీ గారికి దేశ ప్రజలే తల్లులు, తండ్రులు, బిడ్డలు. మోడీ గారు 2018 ఎన్నికల చివరి అంకం, చివరి ప్రచార సభ తర్వాత మనకు సందేశం ఇచ్చింది. మీరు చూసి ఉంటారు 2018లో చివరి ప్రచారం ముగించుకున్న తర్వాత ఒక సందేశం ఇచ్చింది. ఒక కమండలం తీసుకొని ఒక అది చేతులు పట్టుకొని హిమాలయాలకు పోయిండు ఒక 2 రోజులు ప్రశాంతంగా ఉంటాను. అది వట్టి చర్య కాదు, నా సర్వస్వం ఈ దేశ ప్రజలు, ఈ భారత ప్రజలు, నాకుండే ఆరాటం, నాకుండే తపన, ఈ దేశ సౌభాగ్యం నాకెవరు లేరు. నా పదవి విరమణ తర్వాత నేను బతికేది ఇగో ఒంటరిగా హిమాలయ దగ్గర బతుకుతా అని చెప్పేటువంటి గొప్ప సందేశం ఇచ్చింది. నేను లక్షల కోట్లు సంపాదించుకునే అక్కర లేదు నాకు. వారసత్వంగా కొడుక్కో, అల్లుడికో, బిడ్డకో నేను వారసత్వంగా పదవిచ్చే అక్కర లేదు నాకు. నేనుగా ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన నేనుగా ప్రజల ఆశీర్వాదం తర్వాత ఇలా జీవించేటువంటి పద్ధతికి ఇది అని చెప్పి గొప్ప సందేశం ఇచ్చిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. మరి వీరేం సందేశం ఇచ్చిండే? వీరేం సందేశం ఇచ్చిండు? వీరు సరే ఉద్యమ నాయకులు పదవులు ఇచ్చినట్టు ఒక అర్థం ఉంది, ఉద్యమ నాయకులకు పదవి ఇచ్చినట్టు అర్థం ఉంది, దాన్ని అర్థం చేసుకుంటాం. కానీ ఒకరోజు రాజ్యసభ సీట్ ఇచ్చిండు. రాజ్యసభ సీటు ఎవరికి ఇచ్చిండు? ఎవరికి ఇచ్చిండే? సంతోష్ కుమారా ఇస్తే ఇచ్చాడు. అరే ఈయన కూడా లోపల ఉండి కష్టపడ్డాడు, పాపం ఈయన కూడా న్యాయం చేయాలి. వాళ్ళ నలుగురితో పాటుగా ఈయన కూడా ఇవ్వాలి. హరీష్ గారికి ఇచ్చినంటే వారు ఉద్యమ నాయకుడు, కేటీఆర్ గారికి ఇచ్చినంటే ఉద్యమ నాయకుడు, అర్థం చేసుకున్నాం. కానీ సంతోష్ కుమార్ గారు కూడా ఇచ్చాడు. ఇస్తే మేమేం బాధపడలే, కానీ ఎక్కడ బాధపడమంటే నాకు గోళీలు అందించడానికి ఒక మనిషి ఉండాలి కాబట్టి ఆయన రాజ్యసభ ఇస్తా అని చెప్పాడు. గుర్తుపెట్టుకోండి, గోళీలు తీయడానికి ఎవరు ఉండాలి? ఒక మంచి నమ్మకమైనటువంటి ఇంటి మనిషి ఉంటాడు, లేకపోతే మనం పెట్టుకున్న ఒక మనిషి ఉంటాడు, ఇంకా లేకపోతే టెక్నికల్ పెద్ద మనిషి కాబట్టి ఒక ఫార్మసిస్ట్ ఉంటాడు. ఒక రాజ్యసభ సభ్యుడు ఒక రాజ్యసభ సీట్ ఇచ్చి గోళీలు ఇవ్వడం కోసం నేను రాజ్యసభ ఇచ్చానని చెప్పడం అనేది ఎంత నికృష్టమైన మాట, ఎంత అవమానకరమైనది ఒకసారి అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి గారికి ఎప్పుడైనా కోపం వస్తే ఈ ముఖ్యమంత్రి పదవి ఎడమ కాలి చెప్పుతో సమానమని చెప్పిన మాట నేను చెప్పలే, ఆయన చెప్పాడు. నేనండి నేను అనుకుంటా, నేనైతే ఉత్త ఎమ్మెల్యే గెలిపిస్తే కూడా, అంటే ముఖ్యమంత్రి కంటే చిన్నది కాబట్టి అంటున్నా, ముఖ్యమంత్రి పదవి కాదు నాకు, ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తే
2008లోని రాజీనామా చేసినప్పుడు మాట్లాడినా రాజశేఖర్ గారి గురించి. నేనన్నా ఈ పదవి నాకు నా అమ్మ ఇవ్వలే, ఈ పదవి నాకు మా నాన్న ఇవ్వలే, ఈ పదవి తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను ఉద్యమం చేస్తా అని చెప్పి ప్రజల ముందుకు వస్తే నాకు ఎమ్మెల్యే పదవి కట్టబెట్టిండ్రు. నా తెలంగాణ ఉద్యమం కోసం నేను రాజీనామా చేస్తున్నా, రాజీనామా చేసే సందర్భంగా గల్లెగిరేసి సగర్వంగా ప్రకటిస్తున్నా అని చెప్పి నిండు సభలో చెప్పిన, నేను నిండు సభలో చెప్పిన ఆనాటి స్పీచ్ మీరు వినండి. నేను ఆనాడు ఎడమకాలు చెప్పుతో సమానం వల్లే చాలా ఉన్నతమైంది, చాలా గొప్పది అని చెప్పి చెప్పిన. అదే ముఖ్యమంత్రి గారికి నాకు అర్థం కాంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుల తొలి ముఖ్యమంత్రి అని చెప్పింది ఒక్కసారి చెప్పిన, 100 సార్లు చెప్పిండు దళితులు ముఖ్యమంత్రి చేయకపోతే. అంటే ముఖ్యమంత్రి పదవి చాలా కీలకమైందని, చాలా గొప్పదని, ఇతరులు నెరవేర్చలేరని, ఇతరులకు ఆ సత్తా లేదని, నేను మాత్రమే చేయగలనని చెప్పి నువ్వు ముఖ్యమంత్రి పదవి తీసుకున్నావు. అంత గొప్ప ముఖ్యమంత్రి పదవి ఎడమకాలితో చెప్పుతో సమానం అంటున్నావు కదా, ఎంత అవమానం ఇది, ఎంత అవమానం ఇది. 4 కోట్ల తెలంగాణ ప్రజానీకం నిన్ను ఉద్యమ బిడ్డగా గుర్తించి గౌరవించి నా ఇంచు భూమి మీద, ప్రతి వ్యక్తి మీద, ప్రతి ఊరి మీద నీకు అవగాహన ఉందని, మీరైతేనే మీ చేతులు పెడితేనే నా రాష్ట్రం బాగుపడ్డని చెప్పి భావించి మీకు అధికారాన్ని కట్టబెడితే ఇవాళ నీవు ఆ 4 కోట్ల ప్రజలను అవమానించే పద్ధతుల పూట ఇది నా ఎడమకాలి చెప్పుతో సమానం అంటే అది 4 కోట్ల తెలంగాణ ప్రజలు అవమానించడం అవునా కాదా ఆలోచించమని చెప్పి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఆలోచించండి, నేను ఒక్క మాట కూడా వేరే మాట్లాడుతున్నానండి, నేను రాజకీయాల కోసం మాట్లాడుతున్నానండి, నేను ఎక్కడ కూడా వ్యక్తులని కించపరిచే మాట మాట్లాడినాను, నేను మాట్లాడుతున్నది మీరు చెప్పింది నిజమా కాదా చెప్పి చెప్పండి. రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించడం చెప్పి కులాలతో పార్టీలతో సంబంధం లేకుండా ఆ మహనీయుని పూజిస్తాం మనం, గౌరవిస్తాం మనం, ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం అని చెప్పి మనం మాట్లాడతాం. ఆ రాజ్యాంగం సాక్షిగా కదా Article 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది, ఆ రాజ్యాంగం సాక్షిగానే కదా సింపుల్ మెజారిటీతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఆ రాజ్యాంగం సాక్షిగానే కదా తెలంగాణ ప్రజలు ఓట్లేసి నీకు ముఖ్యమంత్రి కుర్చీ కట్టబెట్టింది. ఆ కట్టబెట్టిన చైర్ డ్యూటీస్ మాత్రమే డిశ్చార్జ్ చేయాలను, ఆ చైర్లో కూర్చొని డ్యూటీస్ మాత్రమే డిశ్చార్జ్ చేయాలను, కానీ నువ్వు ఓనరువు కాదు, నువ్వు ఓనరు కాదు. మోడీకి వారికి ఉన్న తేడా మీరు ఒకసారి గమనించండి. నరేంద్ర మోడీ గారు ఈ 8 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా ప్రెస్ ముందుకు వచ్చి ఇగో ప్రజలారా నేను ఉచితంగా బియ్యం ఇస్తున్నా, ప్రజలారా నేను ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నా అని చెప్పి చెప్పలే, ఇక్కడ నేను ఇస్తున్నా చెప్పలే. ఈ దేశ ప్రజానీకం నాకు ఓట్లేసి గెలిపించిండ్రు, నేను సేవ చేసేటువంటి ఒక సేవకుండా అని చెప్పిండు నరేంద్ర మోడీ గారు తప్ప ఓనర్ అని ఇక్కడ చెప్పలే. ఏం చెప్తారే కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చే కాడ నీ మేనమామ అని చెప్తాడు, కళ్యాణ లక్ష్మి చెక్కు మేనమామ ఇచ్చిందని చెప్తాడు, పెన్షన్ ఇచ్చుకుంటే ఏం చెప్తాడు నీ ఇంటి పెద్ద కొడుకు అని చెప్తాడు. కళ్యాణ లక్ష్మికి ఇచ్చుకుంటానేమో మేనమామ అంటాడు, పెన్షన్ ఇచ్చుకుంటానేమో నీ ఇంటి పెద్ద కొడుకు అని చెప్తాడు, కేసీఆర్ కిట్ ఇచ్చుకుంటా నీ అన్న అని చెప్తాడు. ఇట్లా కేసీఆర్ కిట్ ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినా, ఇవాళ రైతు బంధు ఇచ్చినా నేను ఇచ్చినా అని చెప్పుకుంటాడు కేసీఆర్, నేను ఇచ్చినా అని చెప్పుకుంటాడు. నిజంగా కేసీఆర్ ఓనరా, ఈ సంపదకి ఎవరు ఓనర్లు? తెలంగాణ ప్రజలు మాత్రమే ఓనర్లు. మోడీ గారేమో నేను ఈ దేశానికి సేవకులని చెప్పుకుంటాడు, కేసీఆర్ గారేమో ఈ సంపదకి ఈ ఇచ్చే స్కీములకు నేనే డిజైనర్ని, నేనే స్కీమర్ని, నేనే ఓనర్ను అని చెప్తాడు. మోడీ గారికి కేసీఆర్కి ఉన్న తేడా ఇది. కానీ ఒకసారి ఆలోచన చేయండి, నేను మాట్లాడుతున్న మాటల మీద చర్చ చేయండి. సత్తులు తిన్నకాడా, పత్తులు ఏరేకాడా, చా తాగేకాడా, పాన్ డబ్బాల కాడా, తెలంగాణ ప్రజలారా మీరు ఒకసారి ఆలోచన చేయమని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇవాళ తాగినోడే కట్ట తాళ్ళ పన్ను, తాగినోడే కట్ట తాళ్ళ పన్ను. ఇవాళ ఆర్థిక వ్యవస్థ గొప్పగుంది, ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పే ముఖ్యమంత్రి గారు
నేను అడుగుతున్నా ఈ ధనిక రాష్ట్రంలో గ్రామ గ్రామాన బ్రాండ్ షాపులు పెట్టి గ్రామ గ్రామాన వాడ వాడకు బెల్ట్ షాపులు పెట్టి ఇవాల ఈ మినిస్టర్ గారు మన బడ్జెట్ సమావేశ సందర్భంగా 2022-23 కి 37,000 కోట్ల రూపాయల లిక్కర్ మీద ఆదాయం వస్తుందని చెప్పి బడ్జెట్ పెట్టి బడ్జెట్ లో ప్రవేశపెట్టమన్న వాస్తవం మొన్న మళ్ళీ ధర పెంచిన తర్వాత నాకు తెలిసి 42,000 కోట్లు వస్తాయో 45,000 కోట్లు వస్తాయో ఈ రాష్ట్ర బడ్జెట్ చివరి అంకానికి ఈ రాష్ట్రంలో తాగుడు ద్వారా పేద ప్రజానికి నుంచి 42,000 కోట్ల రూపాయలు చెల్లి 45,000 కోట్ల రూపాయలు ఇవాల లిక్కర్ ఆదాయాన్ని సమకూర్చుకొని లక్షల మంది ఆడబిడ్డల పుస్తల తాళ్ళు తెగడానికి కారణమవుతున్న వ్యక్తి కేసీఆర్ అవునా కాదా మీరు ఆలోచించండి తాగి తాగి మనిషి చచ్చిపోతే ఆ మనిషి చచ్చిపోతే ఆ చిన్న పిల్లలు తండ్రి లేని అభాగ్యులుగా తండ్రి లేని అనాథలుగా మిగులుతున్న మాట వాస్తవమా కాదా లెక్క చెప్పమని చెప్పి కోరుతున్నా మీరు పెట్టిన బెల్ట్ షాపులు ఒక్కొక్క ఊర్లో ఎన్నో మీరు లెక్క చెప్పగలరా మీ బెల్ట్ షాపులు లక్ష ఉన్నాయా లక్ష నర ఉన్నాయా చెప్పగలరా మీరు ఇవాళ 40,000 కోట్ల రూపాయల తాగుడు డబ్బు ఖజానాకు చేరితే దాని వెనుక ఆడబిడ్డల కన్నీళ్ళు ఉన్నాయి రాలిపోయిన పుస్తల తాళ్ళు ఉన్నాయి తల్లి లేడని ఆత్మనాదాలు చేసేటువంటి అభాగ్య పిల్లలన్న విషయం మీరు మర్చిపోకండి ఇది ఈ ప్రోగ్రెసివ్ స్టేట్ నేను అడుగుతున్నా హైదరాబాద్ విశ్వనగరం హైదరాబాద్ ఐటీ హబ్ హైదరాబాద్ విదేశీ పెట్టుబడుల నిలయం హైదరాబాద్ గ్లోరీ గురించి కాలు గొప్ప చెప్తావు కదా ఈ హైదరాబాద్లో మీరు పెట్టిన పబ్బులలో ముక్కు పచ్చలాడు చిన్నారులు మద్యం తాగి భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలు పక్కకు నెట్టి అసహించుకునే పద్ధతిలో మనం అసహించుకునే పద్ధతిలో అక్కడ చర్యలు జరుగుతూ ఉంటే అవి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూ ఉంటే ఆ చిన్న పిల్లలు ముక్కు పచ్చలాడి అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉంటే అత్యాచారాలు చేస్తూ ఉంటే ఈ విశ్వ నగరం ప్రతిష్ట ఎక్కడ పోయింది ముఖ్యమంత్రి గారు ఎక్కడ పోయింది హైదరాబాద్ గ్లోరీ ఇవాళ హైదరాబాద్లో అర్ధరాత్రి పూట ఆడపిల్లలు నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు అని ప్రగల్భాలు పలికినావు కదా లక్షల కెమెరాలతో ప్రతి ఇంచు మీద సర్వలెన్స్ ఉందని చెప్పి చెప్పినావు కదా సి టీములు పెట్టి దేశంలోనే మహిళలకు ఇక్కడ ఉన్న భద్రత ఎక్కడ లేదని చెప్పినావు కదా మరి నీ హైదరాబాద్లో లక్షల టీవీల సాక్షిగా సి టీముల సాక్షిగా ఇవాళ రోజుకు 2-3 అత్యాచార ఘటనలు వచ్చినప్పుడు ప్రజలు మాత్రం సిగ్గుతో తలదించుకుంటున్నారు నీవు మాత్రం ఫామ్ హౌజ్లో పడుకుంటున్నావు ఏం ధర్మం మంచి పడుతూ ఉన్నాం ఏం ధర్మం ఇది ఇదేనా రేపు బీఆర్ఎస్ పెట్టి ఇలా ఓట్లు అడుక్కొని గెలిచి ఇవాళ హైదరాబాద్లో జరుగుతున్న విశ్వ సంస్కృతిని దేశవ్యాప్తంగా అమలు చేసే ప్రయత్నం చేస్తావా ఇదే దీనికోసమేనా నువ్వు బీఆర్ఎస్ పెట్టేది దీనికోసమేనా మీరు రేపు రాజ్యం రావాలని కోరుకునేది ఆలోచించేమని చెప్పి కోరుతున్నాం ఇవాళ మధ్యాహ్న భోజనం వండే వాళ్ళకి పైసలు లేవు వారు ఆర్థిక మంత్రిగా ఉన్నారు వారు ఉన్నారు కానీ నిమిత్త మాత్రం వారికి అక్కడ కూర్చొని ఎవరికి బిల్లు అంటే వాళ్ళకే ఇవ్వాలి వీరి చేతులు ఏం లేదు ఇవాళ మధ్యాహ్న భోజనం వండే వాళ్ళకు బిల్లులు లేవు అవుట్సోర్సింగ్ పనిచేసే వాళ్ళకి బిల్లులు లేవు నిన్న మొన్నటి వరకు పల్లె ప్రగతి పట్టణ ప్రగతిలో కౌన్సిలర్లు కార్పొరేటర్లు సర్పంచులు ఎంపీటీసీలు బహిష్కరిస్తారని చెప్పి అవమానం అని జరుగుతుందని చెప్పి వాళ్ళ బిల్లులన్నీ మొన్న క్లియర్ చేసింది ఇవాళ జీతాలు కూడా ఒకటి తారీఖున రావు జీత భత్యాలు కూడా వారానికి ఒక కొన్ని జిల్లాలు చెప్పిన జీతాలు వచ్చే పరిస్థితి వచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే నేను కొత్తగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాడు ఈ రాష్ట్ర అప్పు 68,000 కోట్లు 6,000 కోట్లు మొత్తం కలిసి 74,000 కోట్లు 2014లో ఈ రాష్ట్ర అప్పు వారసత్వంగా 74,000 కోట్లు ఇవాళ అప్పు 450,000 కోట్ల పైమాట ఇంకో 40-50 వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించాలి అంటే దాదాపుగా 5,00,000 కోట్లు ఈ సిద్దిపేటలో పల్లమ్ముకునే తల్లి ఇంట్లో బిడ్డ పుట్టినా పత్తం పెత్తేరుకునేటువంటి కూలీ పనిచేసే ఇంట్లో కొడుకు పుట్టినా మనవడు పుట్టినా మనవరాలు పుట్టినా
మీకు తెలుసా ఆ పుట్టే బిడ్డ 1,25,000 అప్పుతో పుడుతున్న విషయం మీరు మర్చిపోకండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రామచంద్రరావు గారి మీద 1,25,000 అప్పు ఉన్నది, రామచంద్ర రెడ్డి గారి మీద కూడా 1,25,000 అప్పు ఉన్నది. ఆయనకు ప్రభుత్వపరమైన రూపాయి సొమ్ము రాకపోవచ్చు, కానీ అప్పు మాత్రం వారి నెత్తిలో ఉన్నది. ఈ మొత్తం 3,70,00,000 మంది జనాభా మీద, తెలంగాణ ప్రజల మీద 5,00,000 కోట్లు, 4,50,00,000 కోట్లు ప్లస్ 50,000 కోట్లు ఆ 5,00,000 కోట్ల అప్పు చేసిండు. ఇది ఆయన దృష్టిలో ధనిక రాష్ట్రం, ఇది వారి దృష్టిలో గొప్ప రాష్ట్రం. మాలాంటి వాళ్ళం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాట్లాడుతున్నాను మీరు అనవచ్చు, కానీ మీరు డిబేట్ పెట్టండి. నేను ఇక్కడ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు ఏ సెంటర్లో డిబేట్ పెడతారో చెప్పండి. మానభంగాల మీద డిబేట్ పెడతారా, అప్పుల మీద డిబేట్ పెడతారా, ఇచ్చిన మాట అమలు కాని దాని మీద డిబేట్ పెడతారా, దేని మీద చెప్పండి. ఎక్కడికంటే అక్కడికి వస్తా, ఎక్కడంటే అక్కడ చర్చ పెట్టడం సిద్ధంగా ఉండలేదు. మీరు మేం మాట్లాడినాం, మేం మాట్లాడినాం మేనిఫెస్టోలో అన్నాడు కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ గురించి మాట్లాడితే రాస్తే మేమన్నాం మేనిఫెస్టో చిత్తు కాగితం కాదది, అది పవిత్రమైంది, పార్టీ యొక్క అభిప్రాయాన్ని పార్టీ యొక్క పాలసీని చెప్పేటువంటి గొప్ప పేపర్ అని చెప్పినావు కదా. మరి ఇదే ముఖ్యమంత్రి గారు, ఇదే ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోలో ఏం చెప్పిండో 2018 మేనిఫెస్టోలో, నిరుద్యోగ యువకుల్లారా అండగా నేను మీకు అండగా ఉంటా, మీ అమ్మ మీద నాన్న మీద భారం పడద్దు, నేను మీకు నిరుద్యోగ భృతి ఇస్తా ఉద్యోగం దొరికే వరకు అని చెప్పి 3,016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి రాసుకున్నమాట వాస్తవమే కాదా? ఇచ్చింది ఆ మాట, అమలు జరిగిందా? ఎక్కడ జరగలేదు. నా తెలంగాణ పల్లెల్లో పేదరికంలో ఉన్నవాళ్ళు తిండి సరిగా దొరకక సౌకర్యాలు సరిగా లేక 65 ఏళ్ళు బతుకుతలేరు అని చెప్పిండు, బతుకుతలేరని చెప్పిండు. అని ఏం చెప్పిండు? నేను 57 ఏళ్ళకే పెన్షన్ మంజూరు చేస్తానని చెప్పి చెప్పిండు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయిందట. ఇవాళ కొత్త పెన్షన్లు దేవుడెరుగు, 57 సంవత్సరాలు దేవుడెరుగు, భర్తలు చనిపోయిన నుండి ఆడబిడ్డలు నాకు పెన్షన్ కావాలని చెప్పి దరఖాస్తు పెట్టుకున్నా, ఆ పెన్షన్ ఇప్పటికీ మంజూరు కాలేదు. మంజూరు అయితాయి, హుజరాబాద్లో మంజూరు అయితాయి, మంజూరు అయితే తప్ప ఎక్కడ కూడా మంజూరు కావు. ఇవాళ భర్తలు చనిపోయిన వాళ్ళకు పెన్షన్ లేవు, కర్మ బాగలేక యాక్సిడెంట్ అయి జీవచ్చావల్లో పడినటువంటి వాళ్ళకి సర్టిఫికేట్లు రావు, వాళ్ళకు పెన్షన్ రాదు. ఇవాళ అడుగుతున్నా, ఈ మాట తప్పింది ఎవరు ముఖ్యమంత్రి గారు? ఇతరుల మీద దుమ్మెత్తి పోసాకంటే మీరు రాసిన మేనిఫెస్టో రాసుకున్న రాతలు, మీరు ప్రజాక్షేత్రం ఇచ్చిన మాటలు అవి ఏమైపోయినా ఒకసారి ఆలోచన చేయండి. మమ్మల్ని నిందించడం కాదు, ఇట్లా చెప్పుకోకపోతే ఉడవదు. గంటలు చెప్పినా కూడా ఉడవదు ఇక్కడ చరిత్ర. నిరుద్యోగ భృతి రాదు. నాకు తెలిసి రైతు బంధు ఇచ్చినప్పుడు మీకు చెప్పినాం, రైతు బంధు ఇచ్చినప్పుడు ఇవ్వండి రైతు బంధు, కానీ పేద రైతులకు ఇవ్వండి, ఉన్న రైతులకు ఇవ్వకండి. హైదరాబాద్ చుట్టుపక్కల వేలాది ఎకరాల భూములు కొనుక్కొని ఇన్కమ్ ట్యాక్స్ నిలబెడతా ఉన్నారు కదా, గార్డెన్లు పెట్టుకున్నారు, ఫామ్ హౌస్లు పెట్టుకున్నారు కదా, వాళ్ళు వచ్చి బెంచ్ కార్లో వచ్చి చెక్ తీసుకుపోతున్నప్పుడు మా పేదలు కట్టిన పైసల సొమ్ము అయ్యో ఉన్న వాళ్ళకే పోతుందని చెప్పి బాధపడుతున్నప్పుడు, ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా ఇచ్చిండు. నరేంద్ర మోడీ గారు 2 ఎకరాలు ఉన్న రైతులకు ఇచ్చింది తప్ప 100 ఎకరాలకు ఇయ్యలేదు రైతు బంధు. కేంద్రం ఇచ్చింది. కేంద్రం ఎప్పుడు కూడా పేదవాళ్ళకే ఇల్లు కట్టేయమని చెప్పింది, పేద రైతాంగానికి రైతు బంధు ఇవ్వమని చెప్పింది, పేదవాళ్లకు ఆయుష్మాన్ భారత్ ఇవ్వమని చెప్పింది, ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏమని చెప్పలే ఇవ్వు. ఈ పేదవాళ్ళకు అవసరం తెలియని తర్వాత ఉన్న వాళ్ళకు కూడా ఇస్తే బాధ లేదు. మన దళిత బంధు ప్రకటించండి, మీరు చూసింది దళిత బంధు ఏమని చెప్పిండు, ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఇస్తా, ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇస్తారట, ఇస్తారా అని. అరే ఒక మన పల్లెల్లో ఒక సాంప్రదాయం ఉంటుంది, ఇప్పుడంటే ఇద్దరు పిల్లలే కానీ 10-12 మంది పిల్లలు ఉన్న సంతానం ఉండే మన ఊర్లలో. తల్లి తండ్రి ఎవరి పక్షాన ఉండేదే, ఏ కొడుకు అయితే ఏ బిడ్డ అయితే బలహీనంగా ఉంటుందో ఆ బిడ్డ వైపు అమ్మ నాన్న ఉంటారు మీరు అక్కడ చూడండి. లేదా 3 కొడుకులున్నా 2 కొడుకులున్నా ఒక కొడుకు బాగుండి ఒక కొడుకు బాగలేకపోతే ఆ బలహీనమైన కొడుకు పక్షాన తల్లిదండ్రి ఉంటుంది.
ప్రభుత్వం కూడా ఆశ్రయి ఉండాలి. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆల్వేస్ మెంట్ ఫర్ పూర్ నాట్ ఫర్ రిచ్. కానీ ఈ ముఖ్యమంత్రి మరి మాత్రం ఏనాడో కోల్పోయిన భూములకు ధరని తెచ్చి భూ ప్రక్షాళన తెచ్చి వాళ్ళ భూములన్నీ ఇవాళ వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టి ఇలా మళ్ళీ పెద్దల కట్టిపెట్టే ప్రయత్నం చేసింది. పెద్దల కట్టిపెట్టే ప్రయత్నం చేసింది ఇలా భూ ప్రక్షాళన పేరిట, భూ రికార్డుల పేరిట, ధరణి పేరిట 12 లక్షల మంది రైతుల కళ్ళలో మట్టి కొట్టి 23 లక్షల ఎకరాల భూములను ఇప్పటికి కూడా అయోమయ స్థితిలో ఎంటర్టేసిన వ్యక్తి ఇలా కేసీఆర్. ప్రజలకు మంచి చేయట్లేదు. ఇవాళ ప్రతి ఒక్కడు ఎంఆర్ ఆఫీస్కు పో అక్కడ పరిష్కారం లేదు, ఆర్టీఓ దగ్గరికి పో పరిష్కారం లేదు, కలెక్టర్ దగ్గరికి పో పరిష్కారం లేవు, నువ్వు కోర్టుకు పొమ్మంటాడు. లక్షల రూపాయలు చెల్లించే స్తోమత లేక ఇవాళ వాళ్ళ భూముల్లో హక్కులు కోల్పోయేటువంటి దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. కబ్జా కాలం లేదు ఇవాళ, ఒకనాడు కబ్జా కాలం ఉండే, కబ్జా కాలం లేదు ఇవాళ. ఇక్కడ చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి ఇవాళ. అందుకే తెలంగాణ ప్రజానీకం ఒకటే కోరుకుంటున్నారు, చెప్పే మాటలకి చేసే పనికి పొంతన లేదు. ఈయన మాటలు నమ్మశక్యంగా లేవు, నమ్మదగ్గ మనిషి కాదు. ఎన్ని చేసినా తక్కు టమారా విద్యలు ఎన్ని చేసినా రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇలా పీకే అంటూ వచ్చిండని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ పీకే ఎందుకు అవసరం పడ్డ నాకు అర్థం కాలే. ఈయనది నడతలేదు కాబట్టి, ఈయన ముఖం చెల్లుతలేదు కాబట్టి, ఈయన మాటలు అబద్ధాల మాటలని అర్థమైంది కాబట్టి ఇలా అరువు తెచ్చుకొని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గోల్మాల్ చేసి మళ్ళీ గెలవాలని చెప్పి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ నడిచేది పీకేది నడవదు. ఇక్కడ నడిచేది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నడుస్తుంది. ఇక్కడ మావలు తాగబోయితే తాగుతారు పాపం, తాగుతారు ఎందుకంటే కుక్కడ సంపాదించిన అని చెప్పి తెలుసు కాబట్టి. మావలు ఓట్లో డబ్బులు తీసుకుంటారు. వారు చెప్పిన ఒక మాట ఏంటంటే తీసుకునేదికు తీసుకోండి, వేసుకునేదికు వేసుకోండి. ఉజ్రబాలు చేశాం కదా, అక్రమంగా మన భూములు అమ్మి మన పొట్ట కొట్టి మన నోరు కొట్టి 1000 కోట్ల రూపాయలు సంపాదించి మంచి బ్రహ్మాండంగా ఎక్కడో స్టాక్ పెట్టిండట, అవన్నీ వస్తాయి. తాగబోయిస్తే మంచి దావతలు చేసుకోండి, డబ్బులు ఇస్తే తీసుకోండి, కుల సంఘాల భవనాలకు జీవోలు ఇస్తే తీసుకోండి, అడిగిందే తడవు అన్నీ ఇస్తే కూడా మంచి తీసుకోండి, కానీ ధర్మం మాత్రం తప్పకండి అని చెప్పి చెప్పాల్సిన బాధ్యత ఉన్నాను. ధర్మం తప్పదు. చాలామంది ఏమంటారంటే ఏ బీజేపీ ఎక్కడ నాయకులు చెప్పుకోదగ్గ నాయకులు అరే పుట్టుకొస్తారా, ఇంటినవరా పార్టీ పెట్టినప్పుడు ఉన్నారా నాయకులు, కండక్టర్ టికెట్ ఇచ్చి పో అంటే కండక్టర్ గెలిచి వచ్చింది. వట్టి మామూలు టికెట్ ఇచ్చి గెలిస్తే టికెట్ ఇస్తే గెలిచి వచ్చింది. ఇక్కడ కూడా రేపు భారతీయ జనతా పార్టీ ప్రభంజనం వస్తుంది తెలంగాణ గడ్డ మీద. ప్రభంజనం మోడీ గారి అండదండలతో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో చితికిపోయిన ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే, ఈ రాష్ట్రం గొప్పగా ఎదగాలంటే, ఈ దేశ చిత్రపటం మీద తెలంగాణ ప్రజానీకం సుఖంగా శాంతితో ఉండాలంటే తప్పకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీ దాని గురించి నేను చెప్పాల్సక్కర్లేదు, టీఆర్ఎస్ పార్టీ దాని గురించి చెప్పాల్సక్కర్లేదు. ఇవాళ ప్రజలందరికీ కూడా విశ్వాసం ఉన్నది, నమ్మకం ఉన్నది నరేంద్ర మోడీ గారి మీద, నమ్మకం ఉన్నది భారతీయ జనతా పార్టీ మీద. కాబట్టి డెఫినెట్గా ఇది ఆరంభం మాత్రమే. ఇవన్నీ ఈ అన్ని కుట్టలు ఉంటాయి, వీటన్నిటిని ఛేదించుకొని ప్రజాక్షేత్రంలో ప్రజలకు విశ్వాసం కలిగించడంలో నాయకులుగా కార్యకర్తలుగా మీరంతా ముందు భాగం నిలవాలని, నరేంద్ర మోడీ గారి గురించి కానీ భారత ప్రభుత్వం గురించి కానీ ఇప్పటికే మీరు చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నం ఇవాళ పూర్తి స్థాయిలో సక్సెస్ కాకపోవచ్చు, సక్సెస్ అవడానికి పునాది వేస్తున్నాం కాబట్టి మీరు అలసిపోకుండా ఇవాళ ఆవురేక్ దక్క తెలంగాణ పక్క అని చెప్పారు. నౌ ఆర్ నెవర్, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు కాదనే పద్ధతిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా భారతీయ జనతా పార్టీ గెలిపించడంలో మీరు గొప్ప పాత్ర పోషించాలని, ఆ చారిత్రక సన్నివేశాన్ని మీ భుజాల మీద పెట్టుకొని ముందుకు కదలాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ సమావేశం ఏర్పాటు చేసిన మీ జిల్లా నాయకత్వానికి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.